స్టఫ్ తయారు చేసుకుందాం. స్టఫ్ కి కావాల్సిన పదార్థాలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్, ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు. లో ఫ్లేమ్ పై పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అందులో కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగాయి కదా, ఇప్పుడు క్యాబేజీ తరుగు, క్యాప్సికం తరుగు, క్యారెట్ తురుము వేసుకుందాం. అన్నీ కలిసేంత వరకు కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు 5 మినిట్స్ మగ్గనియాలి. 2 స్పూన్స్ ఆఫ్ టమాటా సాస్ వేసుకుందాం. ఇది బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ బదులు చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. ఇందులో కావాలనుకుంటే సోయా సాస్ కూడా వేసుకోవచ్చు, నేను వేసుకోవట్లేదు. టమాటా సాస్ బదులు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు. సాస్లన్నీ ముందే వేసుకోవాలి. యాక్చువల్గా టమాటా సాస్ ఉల్లిపాయలు వేసుకున్నప్పుడే వేసుకోవాలి, నేను మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేసుకున్నాను. ఇప్పుడు 5 మినిట్స్ మూత పెట్టుకొని పక్కనిద్దాం. ఇది మెత్తగా ఉడకక్కర్లేదు, పచ్చి వాసన పోయేంత వరకు మగ్గితే చాలు. కలర్ మారాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. వేడిగా ఉంటే స్టఫ్ మోమోస్ సరిగ్గా రావు. చల్లారేలోపు మోమోస్ తయారు చేసుకోవడానికి పిండి రెడీ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి 1 కప్, రుచికి సరిపడా సాల్ట్, ఆయిల్. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ గోధుమ పిండి తీసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఏదైనా తయారు చేసేటప్పుడు ఆయిల్ వేసుకుంటే స్టఫ్ స్మూత్గా వస్తుంది. ఇలా వంటలు లేకుండా నూనెంతా కలిసేలా కలుపుకోవాలి. మామూలుగా మోమోస్ తయారు చేసుకోవడానికి మైదా వాడతారు, కానీ మైదా పిండి అంత హెల్తీ కాదు కాబట్టి నేను గోధుమ పిండి వాడుకుంటున్నాను. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండితో చేసేది ఏదైనా పిండి బాగా ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా సాఫ్ట్గా వస్తాయి. పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద తడిగుడ్డ కానీ ప్లేట్ కానీ పెట్టుకొని 20 నుంచి 30 నిమిషాలు నాననివ్వాలి. లారిపోయింది, పిండి కూడా రానిపోయింది. ఇప్పుడు పిండిని చపాతీ కన్నా చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉండల్ని ఒక్కొక్కటిగా తీసుకుని పిండిలో అద్దుకుంటూ చపాతీలాగా ఉత్తుకోవాలి.
కొద్దిగా స్టఫ్ తీసుకొని చపాతీపై ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి జాగ్రత్తగా చూడండి ఈ విధంగా కుచ్చులు పెట్టుకుంటూ చేసుకోవాలి కుచ్చులు పెట్టుకున్న తర్వాత స్టఫ్ బయటికి రాకుండా ఒత్తుకోవాలి కొద్దిగా పిండి అద్దుకొని లైట్ గా ఒత్తుకోవాలి మీకోసం మరొకటి చూపిస్తున్నా ఈ రకంగా అన్ని రెడీ చేసుకోవాలి మామూలుగా మెమోస్ డీప్ ఫ్రై చేస్తారు లేదా స్టీమ్ కుక్ చేస్తారు కానీ మేము షాలో ఫ్రై చేస్తున్నాం దాని కోసం మీడియం ఫ్లేమ్ పై పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి పాన్ వేడెక్కిన తర్వాత మెమోస్ దానిపై ఉంచి 2 సైడ్స్ కాల్చుకోవాలి ఈ విధంగా ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్కకి తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి చూసారు కదా గోల్డెన్ కలర్ వచ్చింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి ఒకేసారి రెండు మూడు కూడా కాల్చుకోవచ్చు మాడకుండా జాగ్రత్తగా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి వీటిని వేడివేడిగా టమాటో సాస్ తో గాని లేకపోతే ఏదైనా పికిల్ తో గాని కాంబినేషన్ బాగుంటుంది ఇది కూడా కాలాయి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం టేస్టీ వెజ్ మోమోస్ రెడీ దీనికి టమాటో సాస్ కాంబినేషన్ సూపర్ వేడివేడిగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నేనైతే ఆగలేను చాలా చాలా బాగుంది రియల్లీ యమ్మీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది స్నాక్స్ గా కానీ బ్రేక్ఫాస్ట్ గా కానీ తినచ్చు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మా వీడియో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోకండి థాంక్స్ ఫర్ వాచింగ్